Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu all in one vaporizer inka steamer unboxing inka ela vaadalo kuda chupinchabothunnan friends. మనకి చిన్న పిల్లల చేత ఆవిరి పట్టించాలంటే చాలా కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ బౌల్ వేడిగా ఉంటుంది, వాళ్ళకి కాలే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ స్టీమర్ని వాడినట్టయితే కనుక పిల్లలు పెద్దవాళ్ళ చేత మనం చక్కగా ఇది స్టీమింగ్ అనేది చేపించవచ్చు. మనం ఫేషియల్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లోనే ఫేస్ అనేది చక్కగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది కరోనా టైం కాబట్టి దాంట్లో కూడా వాడుకోవచ్చు, కరోనా ఉన్నప్పుడు కూడా, లేదంటే మనకి వచ్చేది వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్, ఆ టైంలో కూడా చక్కగా యూజ్ అవుతుంది. దీని మీద చూసినట్టయితే మనకి కాషన్స్ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రింట్ చేశారు ఫ్రెండ్స్. మనం ఏం చెప్పారంటే దీని మీద మనకి జార్ అన్నది వాడుతున్నప్పుడు పక్కకి టిల్ట్ చేయకూడదు, వాటర్ అనేది మ్యాక్సిమం లెవెల్ వరకు మీరు పోసుకోవచ్చు. ఇంకా ఇందులో ట్యాప్ వాటర్ వాడుకోవాలి, ఆర్ఓ అంటే ఫిల్టర్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ వాడుకోకూడదు ఫ్రెండ్స్. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, చూసారా ఫ్రెండ్స్. ఇది ఆల్ ఇన్ వన్ వేపరైజర్గా మనం దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది 3 పర్పసెస్కి వాడచ్చు ఫ్రెండ్స్, ఇంకా బ్యూటీ, ఇంకా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు, ఆస్తమా బ్రాంకైటిస్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఇంకా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గొంతు నొప్పి ఉన్నప్పుడు కూడా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఫేస్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్ ఇన్ వన్గా దీన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు అమెజాన్ బాక్స్లో వచ్చింది, దాని లోపల మళ్ళీ మనకి ఈ బాక్స్లో వస్తుంది అన్నమాట. ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, ఒకటి బ్లూ ఇంకోటి పింక్. ఇప్పుడు నేను తెప్పించింది బ్లూ కలర్ ఫ్రెండ్స్, చూసారా మనకి ఇలా మొత్తం కన్సీల్డ్గా వచ్చింది. ఇప్పుడు ఈ కవర్స్ అనేది నేను ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, చూసారా ఇలా కవర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఒక బౌల్, ఇంకా ఒక కోనికల్ షేప్ ఫనల్ లాంటిది వచ్చింది. నెక్స్ట్ ఒక జార్ విత్ ప్లగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చిన్నది కూడా ఒకటి క్యాప్ వచ్చింది, దానికి చిన్న హోల్ ఉంది. ఇప్పుడు చూసారా ఈజీగా అటాచ్ చేయొచ్చు, ఈజీగా డిటాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని మీద ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, చూసారా జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేయడమే అది లాక్ అవుతుంది మనకి. ఇది విడ్త్ కూడా చాలా ఉంది కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చక్కగా ఇది వాడుకోవచ్చు అన్నమాట. ఇది స్టీమ్కి వాడతారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోస్ అంటే ముక్కు దిబ్బడ అలా గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దీన్ని వాడతారు ఫ్రెండ్స్. దీని మీద చక్కగా వాటర్ లెవెల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, లో మీడియం మ్యాక్సిమం అని అది వాటర్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే మీకు ఇది ఫేషియల్కి వాడతారు ఫ్రెండ్స్, అన్ని మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. మీకు చూసినట్టయితే 4 సైడ్స్ ఇంకా నట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు తర్వాత వాడుకున్న తర్వాత మీకు ఏదైనా లోపల ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే ఆ నట్స్ ఓపెన్ చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. మేడ్ ఇన్ ఇండియా అని కూడా దీని మీద ప్రింట్ చేయడం జరిగింది. ఇది చిన్నది ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి రూమ్ మొత్తం మనం వేపరైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ చిన్నది వాడాలి. ఇప్పుడు దీన్ని వాడడం ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది రూమ్ మొత్తం కావాలంటే ఆ చిన్నది పెట్టుకొని వాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇందులో ట్యాప్ వాటర్ ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి పైన 2 హోల్స్ వచ్చాయి కదా, దాంట్లో నుంచి మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనకి పైన వాటర్ ఉంటే జస్ట్ ఇలా టిల్ చేస్తే లోపలికి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ వాటర్ అనేది. నేను మీడియం కన్నా పైకి ఫిల్ చేసుకున్నాను అనమాట, అంటే హాఫ్ ఆఫ్ ద జార్ నేను ఫిల్ చేశాను. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్, చూసారా ఇలా మీడియం కన్నా పైకి ఫిల్ చేశాను అనమాట. మీడియం కన్నా పైకి. ఇప్పుడు మనం కేబుల్ని కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 3 బౌల్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎలా వాడాలో మీకు చూపిస్తాను. ముందు ఇది కోనికల్ షేప్లో ఉంది కదా ఫన్నెల్ లాగా, దాన్ని ఫిట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుందాం. స్విచ్ ఆన్ చేసుకున్న 1 సెకండ్లోనే మనకి వేపర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. స్విచ్ ఆన్ చేశాను, చూసారా 1 సెకండ్ అంతే మనకి వేపర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి సైనస్ ఉన్న, కోల్డ్ కఫ్ ఉన్న, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇంకా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ షేప్ని మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ షేప్ వచ్చేసి మనకి ఈ చిన్న హోల్ ఉంది చూసారా, ఇది పెడుతున్నాను.
ఇదెందుకంటే మనకి మరీ చంటి పిల్లల చేత మనం ఆవిరి పట్టించలేం కదా ఫ్రెండ్స్. అప్పుడు రూమ్ అంతా వేపర్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఈ చిన్నది వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాడుకున్నప్పుడు ఇందులో మీరు యూకలిప్టస్ ఆయిల్ కానీ ముద్ద కర్పూరం విక్స్ ఇంకా ఈజీ బ్రీత్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇందులో వేసుకొని కూడా వాడుకోవచ్చు. రూమ్ అంతా మనకి ఆవిరి అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది వచ్చేసి బౌల్ టైప్ ఫ్రెండ్స్. ఇది మనకి స్టీమింగ్కి వాడతారు, ఫేషియల్కి. మీరు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ముందు మనకి ఫేషియల్ చేస్తారు కదా ఫ్రెండ్స్, దీన్ని వాడతారనమాట. స్టీమింగ్ ఇస్తారు. స్టీమింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి, ఇంకా మనకి స్కిన్ లో పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి స్కిన్ అనేది బ్రైట్గా ఇంకా క్లీన్గా కనిపిస్తుంది, మనకి డెడ్ స్కిన్ అంతా షెడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇలా వాటర్ని ఇలా ఈజీగా మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు వీటిని వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఈ మూడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా మనం దీన్ని వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.